అతి భయంకరమైన పరిస్థితి ఇదే. దేవుడు చెదగొట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు 100 కోట్లు సంపాదించు, ఒక్క పైసా కూడా మిగిలేదు, చేతికి అందదు. చెప్పుకోవడానికి చాలా ఉంటాయి కానీ అనుభవించలేదు. ఎందుకు తెలుసా అండి? దాన్ని ఎవరు చెదరగొడతారంట? దేవుడే చెదరగొడతాడు. ఇంకా మాట చూడండి, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొని కట్టుకున్నట్టుకు త్వరపడచ్చుతనేది కదా. ఇల్లు కట్టుకోవాలా, నాది బాగా కావాలి, ఉద్యోగం బాగా కావాలి, పిల్లలు బాగా, అన్ని అన్నిటి మీద శ్రద్ధ ఉంది. దేవుని మందిరము గాలికి వదిలేసా. అది లాస్ట్ చూద్దాంలే, లాస్ట్ చూద్దాం. ఇంపాసిబుల్. నువ్వు దేవుని మందిరం క్షేమము కోరకుండా నువ్వు ఎన్న ప్రయత్నించు, ఆశీర్వాదం రాదు. అది మభ్యే. ఎందుకంటే దాన్ని ఎవరు చెదరగొడతారండి? చూడండి, దేవుడు చెదరగొడితే బతకగలమండి. ఒక మాట రాస్తుంది, దేవుడే తలుపు మూస్తే ఎవరు తెరవలేరండి. దేవుడు తలుపు తెరిస్తే ప్రపంచంలో ఎవరు వేయలేరు. ఎవరన్నా శత్రువుని చేసుకో, దేవుని దయచేసి శత్రువు చేసుకోకు.